కోవిడ్ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి మే 18 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలు వ్యాపారాలకు అనుమతినిచ్చారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండలం కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు కర్ఫ్యూకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను మండల తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి, ఎస్ఐ రాజేష్తో కలిసి మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా కంబదూరుకు సమీపంలో ఉన్న కర్ణాటక బోర్డర్లో రవాణాకు సంబంధించి అన్ని ఆంక్షలు విధించామని ఎస్ఐ రాజేష్ తెలపగా, అయితే కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు ఏపీ ప్రభుత్వం మినహాయిస్తూ ఆసుపత్రి, మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్తో పాటు వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసిందని తహసీల్దార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరోనా కట్టడి భాగంగా అనంతపురం జిల్లా కమ్ముదూరు మండలంలో కరోనా నిబంధనలు పాటించిన విషయంలో తహసీల్దారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు గ్రామమునందు కూడా పర్యటించి ప్రభుత్వ నిబంధనల మేరకు 12 గంటలకే షాపులన్నీ కూడా బంద్ చేపిస్తూ 144 నిబంధనల మేరకు 4 కంటే అంటే 1-2 అంతకన్నా ఎక్కువగా ఎవరు గుమి కూడుకోకుండా కరోనా ఉధృతం కాకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క అంతర్రాష్ట్ర సరిహద్దు అయినటువంటి కంబదూరు చెక్పోస్ట్ నందు కూడా ఈ యొక్క వచ్చే రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ కాక రిమైన్ వెహికల్స్ను కూడా బంద్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రయాణికులు కూడా అంత వేరే దీని నుంచి రాకోకుండా కట్టుదిట్టమైన అంటే కోవిడ్ పేషెంట్ ఎవరు రాకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఏవి కూడా ప్రజాజీవనానికి అనైనటువంటి దేనికి కూడా అభ్యంతరాలు తెలుపుకోకుండా రవాణా చేయడం కూడా సహకరిస్తుంది.